గులాబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు జిఎంఓ వలస మండలంలో గల ఒట్టిగడ్డ రిజర్వాయర్కు వరద నీరు చేరుకుంది. దాంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తివేసి నీటిని నదిలోకి విడుదల చేశారు. దాంతో రిజర్వాయర్ కింద ఉన్న ప్రధాన రహదారిపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో కురుపాం నుండి వెళ్లే 48 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికి రిజర్వాయర్ లెవెల్లో మూడు వందల తొంభై ఎనిమిది పడుతుంది, మ్యాక్సిమం మూడు వందల తొంభై ఎనిమిది పడుతుంది. అయితే 950 ఎంసీఎఫ్టీ ఎంసీఎఫ్టీ విధానం 900 ఎంసీఎఫ్టీ నిల్వ ఉంది. ఇన్ఫ్లోస్ వచ్చి 800 సెక్యులో ఉంటుంటే మనం అవుట్ఫ్లోస్ 700 సెక్యులపై విడిచిపెట్టుకుంటాం. రిజర్వాయర్ లెవెల్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మంచిగా ఒకేలా ఉండటం వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. అలాగే మన సిబ్బంది డీప్ వర్క్ మన గలవరం శాంక్ సిబ్బంది నస్కస్ గారు వాచ్ చేస్తున్నాము. పై నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా మనకి